మనం వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనకు ఎంట్రన్స్లో కనిపిస్తున్నారు జానారెడ్డి తనయుడు ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాలి జానారెడ్డి తనయుడు గురించి మొన్నటి వరకు కూడా బీజేపీ చాలా ప్రయత్నాలు చేసిందని క్యాండిడేట్గా తను తీసుకోవడానికి బట్ అవకాశం కుదరలేదు ఎందుకు ఏంటి సో మొత్తానికి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం చూస్తున్నాము హాయ్ అండి హాయ్ హాయ్ బాగున్నాం సో మొత్తానికి మీ ఇంటికి వచ్చాము అంటే చాలా కొంచెం పాత టీవీ కొంచెం ఎందుకు చాలా సింపుల్గా కనిపిస్తుంది ఏంటి బాగా సంపాదించలేదా జానారెడ్డి గారు ఈ క్వశ్చన్ అడగకూడదేమో కానీ తప్పదు ఎలక్షన్స్ చాలా వరకు ఆ చూపు ఉంటుంది ఏడు సార్లు ఎమ్మెల్యే ఇంచుమించు మంత్రిగా ఒక పద్దెనిమిది శాఖలు చూసిన వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసి ఇంత సీనియర్ లీడర్ ఎవరు లేరు సో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మిమ్మల్ని కూడా ఆల్మోస్ట్ మొన్నటిదాకా మీరు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తారు అని ఖచ్చితంగా వార్తలు వినిపించినాయి మరి తీరా చూస్తే ఏంటి అసలు మీరు వెళ్ళాలనుకోలేదా విషయం ఏంటి అసలు సరే వార్తలు ఆ వార్తలు వచ్చిన మాట వాస్తవమే కానీ వాటిల్లో ఈ రాజకీయాల్లో ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అంటే సమీకరణాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి రకరకాల చర్చలు జరుగుతాయి దాంట్లో భాగమే అవి కానీ మేము ముందు నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీలోని జాయిడ్ గారు ఉండడానికి కూడా అది జరిగినాయి కానీ ఈ చర్చలన్నీ బయట జరిగిన చర్చలు ఈ పార్టీలోకి వెళ్తున్నారు ఆ పార్టీలోకి వెళ్తున్నారు అనేది బయట జరిగిన చర్చలు ఈ బయట ఉన్న రాజకీయ మిమ్మల్ని అప్రోచ్ అయిన మాట వాస్తవమా కాదా మిమ్మల్ని రమ్మని అంటే మీకు ఇండె ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ వాళ్ళు పిలుపులు అందలేదంటారా అంటే పార్టీల పరంగా కంటే మిత్రులు ఉంటారు కదండీ ఏవైనా కానీ మనం నలభై సంవత్సరాల నుంచి జాయింట్ గారు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు కాబట్టి అన్ని పార్టీల్లో మిత్రులు ఉంటారు కాబట్టి మిత్రులు శ్రేలా మామూలుగా చర్చించడం జరిగింది కానీ అలాంటి ఇలా అలాంటి చర్ మీరు అనేటటువంటి చర్చలు ఏం జరగలేదు జరగలేదు తప్పకుండా తప్పకుండా హే ఎవరిబడి దిస్ ఇస్ మీ నో ఆల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు हाई एवरीवानीनू मी अवंतका मिश्रा प्लीज कीप वॉचिंग मेरा टीवी हाई दिस पावनी गंगरेड्ड्डी कीप वॉचिंग मेरा टीवी